ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బెండకాయ ఫ్రై ఎప్పుడు సైడ్ డిష్ లాగే మనం యూజ్ చేస్తామండి, కానీ ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసుకొని చూడండి. మెయిన్ డిష్లానే మనం అన్నంలో కలుపుకొని తింటాం. ఒక్కసారి ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇలాచి, తర్వాత ధనియాలు, కొంచెం జీలకర్ర, తర్వాత 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు, తర్వాత 4 లవంగాలు, తర్వాత కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని ఒకసారి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయ రొబ్బలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, తర్వాత కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పు, తర్వాత ఎండుమిరపకాయ 1, తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 ఆనియన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 మిర్చీస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని 1 గంట ముందే తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత నాకు ఇలా బాగా కుక్ అయిపోయిందండి. జిగురు లేకుండా పొడి పొడిలాడితే ఎలా వచ్చింది చూసారు కదా, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ మనం తయారు చేసుకున్నాం కదా మసాలా పౌడర్, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా పొడి పొడిలాడితే ఎలా వచ్చేసిందో. ఇప్పుడు దాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి అన్నంలో కలుపుకుంటే కూడా ఎంత బాగా కలిసిపోయిందో. మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.